అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ దడపుట్టిస్తోంది. తాజాగా అమెరికా వర్జీనియా ప్రాంతం చీసా పీక్ లో కాల్పులు కలకలం రేపాయి. వాల్మార్ట్ స్టోర్ లో పనిచేస్తున్న మేనేజర్ తోటి ఉద్యోగులపై కాల్పులతో తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. స్టోర్ మేనేజర్ బ్రేక్ రూమ్ లోకి వెళ్లి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సామ్ సర్కిల్లోని వాల్మార్ట్ దగ్గర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల ఘటన జరిగిన సమయంలో వాల్మార్ట్ తెరిచే ఉందని యుఎస్ పోలీసులు తెలిపారు. బుల్లెట్ల వర్షం కురుస్తుండటంతో కస్టమర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. మృతులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చీసాపీక్ పోలీసులు తెలిపారు.